உங்க சப்போர்ட் நான் பக்கத்துல இருப்பேன் உங்களுக்கு. நீங்க சொல்லுங்க என்ன பண்ணணும், இது எப்படின்னு நீங்க சொல்லுங்க. எப்படி போகணும் முன்னாடி எடுத்துட்டு போன எப்படி சொல்லுங்க. இது நிக்கணும், இந்த ஜியோ 2 வந்து நிக்கணும். நீங்க சொல்லுங்க, நீங்க ஒரு பிளான் சொல்லுங்க. எப்படி கவர்மெண்ட் இது திருப்பி வாபஸ் எடுக்கிறது அது எப்படி சொல்லுங்க. நான் போறேன் போவோம். మీరు చెప్పండి ఈ జీవో 277 ఎలా ఉపసంహరించాలి, ఎలా తీసుకెళ్ళి ఎలా ఒత్తిడి పెట్టాలని మీరు వ్యూహం వేస్తే మేము మీకు అండగా నిలబడతాం. ఏ స్టేట్ లో కూడా జీవో 217 లేదు, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో. ఉత్పత్తి కులాలకు సంబంధించి ముఖ్యంగా మత్స్యకారులకి సముద్రం మీద బతకడం తప్ప వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎక్కువ శాతం మందికి. అలాగే వారి కుటుంబాల్లో ఉండే సమస్యలు కానీ వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ ఆడపడుచులకు మహిళలకు ఉండే సమస్యలు చాలా తెలుసు నాకు, నేను తిరిగాను కాబట్టి. వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలకి సరైన విద్యా సౌకర్యాలు ఉండవు. నాకు ఒకసారి అనిపిస్తే మత్స్యకారులను చూస్తే డీప్ సీ డైవింగ్ చేస్తారు, డీప్ సీ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో ఎంతమంది ఒలింపిక్ స్విమ్మర్స్ ఉన్నారో, ఈ టాలెంట్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం, ఈ టాలెంట్ని అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం, వీళ్ళని గొప్ప స్పోర్ట్స్ మెన్ ఉంటారే, ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. జనసేన నేను మీకోసం ప్రత్యేకించి మత్స్యకారులకు సంబంధించి మేము వచ్చే ఎన్నికల కోసం ప్రత్యేకంగా మా మేనిఫెస్టోలు ప్రత్యేకించి మీకోసం ప్రోగ్రామ్ పెడతాం. ఎలా మిమ్మల్ని పైకి తీసుకురావాలి, మిమ్మల్ని ఎవరు దేహి అనే పరిస్థితులు రాకూడదు. సత్యలింగం నాయకర్ గారి దృష్టికి తీసుకొస్తాం. మీరు ఒక గొప్ప మహానుభావులు, అగ్నికుల క్షత్రియులు. సత్యలింగం నాయకర్ గారు అన్ని కులాలకి ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ రోజుకి అన్ని కులాలకి విద్యాదానం కానీ రకరకాల ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చే విధానం ఈ రోజుకి ఆ ట్రస్ట్ పనిచేస్తుంది. అలాంటి వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులు ఎందుకు కనుమరుగైపోయారు అంటే ఇదివరకు ఒక 40-50 సంవత్సరాల క్రితం అంతకుముందు ఉండే వాళ్ళు కూడా ఈ రోజున కనుమ